టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేకు చెమట్లు పట్టిస్తున్న వైసీపీ. విశాఖ సిటీలో డ్యామ్ షూర్గా టీడీపీ గెలిచే సీటు ఏది అంటే విశాఖ తూర్పు అని ఎవరైనా చెప్పవచ్చు. అంత స్ట్రాంగ్ హోల్డ్ అక్కడ టీడీపీకి ఉంది. అసలు 2009లో తూర్పు సీటు పుట్టిన తరువాత మరో పార్టీ నెగ్గింది లేదు. 3 సార్లు వరుస పెట్టి టీడీపీ గెలిస్తే ఆ 3 సార్లు వెలగపూడి రామకృష్ణ బాబే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక 4వసారి ఆయన ఎన్నికలలో పోటీకి సిద్ధపడుతున్నారు. ఆయన ఈసారి ఎందుకో కలవరపడుతూనే ఎన్నికల యుద్ధం చేస్తున్నారు. మునపటి ధీమా అయితే కొంత తగ్గిందని అంటున్నారు. దానికి కారణం ఆయన ప్రత్యర్థిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. ఆయనను వైసీపీ చాలా ముందుగానే అభ్యర్థిగా ప్రకటించేసింది. ఆయన కూడా జనంలో ఉంటున్నారు. ఇక వెలగపూడి అంగబలం అర్ధబలం ఉన్నవారే, కానీ ఎంవీవీ ఆయన కంటే స్ట్రాంగ్ అని అంటున్నారు. మరోవైపు చూస్తే 2019 తరువాత వెలగపూడి ఆర్థికంగా కొంత తగ్గారని అంటున్నారు. ప్రభుత్వం మద్యం పాలసీలను మార్చేసింది, దాంతోపాటు తామే చేస్తోంది. ఫలితంగా మద్యం వ్యాపారం చేసే వెలగపూడికి అది పెద్ద దెబ్బ అయింది. 5 ఏళ్లలో వైసీపీ తూర్పుని ఫుల్గా ఫోకస్ చేసి పారేసింది. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ సాగింది. ఫలితంగా లోకల్ బాడీ ఎన్నికలలో తూర్పులో అత్యధిక సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు నెగ్గారు. ఇక దొంగ ఓట్లు పెద్దగా చేర్చారని గత ఏడాదిగా వెలగపూడి ఆందోళన చెందుతూ వరుస ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. అయితే వైసీపీ దానికి దీటుగా ఫిర్యాదులు చేస్తూ వచ్చింది. వెలగపూడి నియోజకవర్గంలో 40,000 దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ ఆరోపణలు చేసింది కూడా. ఇలా రెండు వైపులా దొంగ ఓట్ల విషయంలో పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ సాగింది. దొంగ ఓట్లు ఇష్యూలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా వారు జరిగినా ఫలితం ఏంటన్నది కూడా ఇప్పటికైతే తెలియలేదు. లేటెస్ట్ లెక్కలు చూస్తే తూర్పులో మొత్తం 280,000 ఓటర్లు ఉన్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా ఉంది. ఇక ఎంవీవీ పాదయాత్రలు చేస్తూ ఎక్కడికెక్కడ సొంత నిధులు వెచ్చిస్తూ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను షురూ చేశారు. ఎన్నికల కోడ్ లేకపోవడం వల్ల ఆయన ఏం చేసినా ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి. ఇక టీడీపీ బలంగా ఉన్న చోట కేడర్ను తెచ్చి మరీ తమ పార్టీలోకి తీసుకుంటున్నారు. అలాగే ఎన్నికలలో ప్రభావితం చేసే వర్గాలను కూడా వైసీపీ ఆకర్షిస్తోంది. లేటెస్ట్గా చూస్తే వెలగపూడి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు అంతర్జాతీయ కాల్స్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఒక ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేదని ఆయన మండిపడ్డారు. వెలగపూడికి ఎవరు బెదిరింపు కాల్స్ చేశారు అన్నది కూడా చర్చగా సాగుతోంది. ఇవి పక్కన పెడితే వెలగపూడి ఎన్నడూ లేనిది తనకు 2 సార్లు ఎన్నికలలో ప్రత్యర్థి అయిన ఎమ్మెల్సీ వంశీ ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. ఒక విధంగా ఇది ఎన్నికల వ్యూహం అనుకున్నా గతంతో పోలిస్తే టీడీపీలో ఎక్కడో తెలియని కలవరం రేగుతోందని అంటున్నారు. మరోవైపు చూస్తే సామాజిక సమీకరణాలను కూడా వైసీపీ చక్కబెట్టుకుంటూ వస్తోంది. విశాఖ తూర్పులో బలమైన యాదవ సామాజిక వర్గంలో ఉన్న మేయర్ మద్దతు ఎంవీవీకి ఉంది. ఇక 2019లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిన అక్రమాన విజయ నిర్మలకు గాజువాక టికెట్ని ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గం ఓట్లను గుత్త మొత్తంగా విశాఖ తూర్పుతో పాటు భీమిలలోనూ పొందాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఇలా బహుముఖంగా వైసీపీ వేస్తున్న ఎత్తులు, ఎంవీవీ దూకుడు, ఆయన అంగబలం అర్ధబలం ఇవన్నీ టీడీపీని కొంత కలవర పెడుతున్నాయని అంటున్నారు. వీటితో పాటు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి మీద కొంత వ్యతిరేకత అయితే నియోజకవర్గంలో ఉంది. గట్టి అభ్యర్థి ఉంటే ఓటమి ఖాయమన్నది ఒక విశ్లేషణ. ఇప్పుడు ఆ పని ఎంవీవీ చేస్తారా అన్నదే చర్చ. రాజకీయ అదృష్టవంతుడిగా ఎంవీవీ అని చెబుతారు. ఆ సెంటిమెంట్ ఈసారి కూడా ఫలిస్తుందని ఆయన అభిమానులు అనుచరులు అంటున్నారు.